విశాఖపట్నం ప్రశాంతత కోల్పోతుందా నగరంలో రౌడీ రాజ్యం నడుస్తోందా రౌడీలకు పుష్కలంగా రాజకీయ అండదండలున్నాయా ఖాళీ జాగా కనిపిస్తే వదలడం లేదా రౌడీలను అనుచరులుగా పెట్టుకోవడం స్టేటస్ అని రాజకీయ నాయకులు భావిస్తున్నారా తలనొప్పులు వచ్చినా తప్పడం లేదా విశాఖలో పొలిటికల్ రౌడీలపై స్పెషల్ స్టోరీ విశాఖపట్నం ప్రశాంతతకు మారుపేరు అది కొన్నాళ్ల క్రితం ఇప్పుడు స్టీల్ సిటీలో అలజడి పెరుగుతోంది విస్తరిస్తున్న నగరం పెరుగుతున్న జనాభా వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వాటితో ముడిపడ్డ రాజకీయాలు కలిసి ఇప్పుడు సిటీకి కొత్త సవాళ్లు విసురుతున్నాయి వీటిని ప్రేరేపిస్తున్న వ్యవస్థలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నా పూర్తి స్థాయి ఫలితాలు రావడం లేదు ఇప్పుడు పోలీసులు ప్రజలకు అతిపెద్ద సమస్యగా మారింది రౌడీయిజం ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు సిటీలో సంచలనం రేపాయి కేవలం ఐదు వందల రూపాయల కోసం హత్య జరగడం పోలీసుల్ని కూడా కలవరపెట్టింది భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విస్తరించడం మాదక ద్రవ్యాల వినియోగం చాప కింద నీరులా వ్యాప్తి చెందడంతో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువయ్యాయి అనేక మంది రౌడీలకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మోతాదు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ విశాఖలో ప్రశాంతతకు భగ్నం కలిగించే శక్తులకు పరోక్షంగా రాజకీయ నాయకుల సపోర్టు దొరకడం ఆందోళన కలిగిస్తోంది ఈ వ్యవహారాల వెనుక ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు రౌడీ షీటర్లతో సహవాసం పులిమీద సవారీతో సమానం ఒక్కసారి ఈ తెరచాటు బంధం ఏర్పడితే దాని పర్యవసానాలు అదే స్థాయిలో ఉంటాయి ఈ విషయం విశాఖలో కొందరు రాజకీయ నాయకులకు అనుభవం నేర్పిన పాఠం కానీ ఎవరూ ఎవరినీ కాదనుకోలేనంతగా పరిస్థితులు మారుతూ ఉండడం ప్రమాదకర సంకేతాలిస్తోంది విశాఖ సిటీలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి జనాభా సుమారు ఇరవై మూడు లక్షలు నగరంలో శాంతి శాంతిభద్రతల్ని కాపాడడానికి ఉన్న పోలీస్ స్టేషన్ల సంఖ్య ఇరవై రెండు ఈ మధ్యకాలంలో కొందరిపై కొందరిపై షీట్లు తెరిచారు పోలీసులు వీరిలో ఎక్కువ మంది నగర శివార్లను కేంద్రంగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు ఆరిలోవా బర్మా క్యాంప్ కంచరపాలెం అల్లిపురం కొబ్బరితోట మల్కాపురం గాజువాక గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో రౌడీల అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి సుపారీలు తీసుకుని కిడ్నాప్లు చేయడం గ్యాంగ్ వార్లతో హడలెత్తించడం సాధారణమైంది భూ వివాదాలు సెటిల్మెంట్లు గంజాయి స్మగ్లింగ్ అక్రమ మద్యం గుట్కా దందాలు ఈ రౌడీల ప్రధాన ఆదాయం ప్రభుత్వ భూములు దేవస్థానం భూముల్ని కబ్జా చేసి అమ్ముకోవడం అడ్డొచ్చిన వారిపై దాడులు చేయడం నిత్యకృత్యం రాజకీయ నాయకులకు నియోజకవర్గంలో చాలా మందితో పరిచయాలు ఉంటాయి వారంతా తమ నాయకుణ్ణి ఓంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ సదరు నాయకుడి అనుచరులుగా ముద్రపడ్డ తర్వాత కొందరు చేసే చర్యలు ఆ నాయకుడికి తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటాయి అలాంటి అనుభవమే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు ఎదురైంది ఆయన అనుచరులుగా చెప్పుకున్న ఇద్దరు యువకులు ఈ నెల పన్నెండున రాత్రి పెందుర్తి బీఆర్టీఎస్ రోడ్లో వీరంగం సృష్టించారు ఈ డాక్టర్ పట్ల వికిలిగా ప్రవర్తించారు ఆమె భర్తపై దాడికి ప్రయత్నించారు వాళ్లు చేసిన హంగామా సిటీలో హాట్ టాపిక్ అయింది ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోక తప్పలేదు తన అనుచరులే అయినా చర్యలు తప్పవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగడం సహజం అందరూ ఒకేలాగా ఉంటారు అనేటువంటిది కాదు ఆయన చేసిన తప్పే దాన్ని ఎవరు కూడా ఇక్కడ సమర్థించేటువంటి పరిస్థితి లేదు అందుకే దానికి సంబంధించి కూడా మరి నిన్న రాత్రే కేసులు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది ఇందులో తప్పు చేస్తే ఎవరైనా సరే ఒకటే ఈ ప్రభుత్వంలో ఇందులో ఎవరు సమర్థించేటువంటి పరిస్థితి ఉండదు కానీ అది ఏ సందర్భంలో జరిగింది ఏ సందర్భంలో ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది వచ్చిందన్నది ముందు వీడియో కూడా ఉంటే బాగుండు ఆ ముందు తీసినటువంటి వీడియో ఆ ఫోన్ తీసి నెలకే సెరుగుట్టేసి ఆ పక్క నుంచి ఎవరు తీసారంట ఒక రౌడీ షీటర్ ఆ వీడియో తీసిన వాళ్ళు కూడా ఒక రౌడీ షీటర్ ఎవరు తీసారంటే కూడా తెలుసు అయితే తప్పు వైపు కూడా ఉంది కాబట్టి మేము దాన్ని సమర్థించదలుచుకోలేదు రౌడీల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది అక్రమంగా సంపాదించిన దానిలో వాటాల పంపకంలో విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయి సీన్ పోలీస్ స్టేషన్కు మారితే రాజకీయ ప్రమేయం బయటపడుతోంది ప్రత్యక్షంగా కాకపోయినా కొందరు లోకల్ లీడర్ల నుంచి ఎమ్మెల్యేల వరకు రౌడీలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు రౌడీషీటర్లకు బెయిల్ ఇప్పించడం ఇతర ఖర్చులకు డబ్బులిస్తున్నారు రాజకీయ నాయకులు శిక్ష పడి జైలుకు వెళితే ఇళ్లకు రేషన్ సప్లై చేసే నేతలు కూడా ఉన్నారు ప్రతి నెలా కొంత పెట్టుబడి పెట్టి గ్యాంగులను మెయింటైన్ చేసే నాయకులు కూడా విశాఖలో కనిపిస్తారు రౌడీ షీటర్లను తమ మనుషులుగా చెప్పుకోవడానికి కొందరు నాయకులు గర్వంగా ఫీల్ అవ్వడం మారుతున్న పరిస్థితులకు నిదర్శనం దీంతో ఈ గ్యాంగ్లు అదను చూసి రెచ్చిపోతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం విస్తరించిన దశాబ్దంన్నర కాలంలో విశాఖలో చాలా మార్పులు జరిగాయి నాయకులుగా ఎస్టాబ్లిష్ అయిన వారిలోనూ రియల్ బిజినెస్ చేస్తున్నవారే ఎక్కువ విశాఖలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కనీసం యాభై మంది రౌడీ షీటర్లు ఉంటారు వీరిలో నేరుగా రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేది ఐదు నుంచి పది మంది ఈ లెక్కన చూసుకుంటే సిటీలో రాజకీయం రౌడీయిజం కలిసి నడుస్తోందని నిర్ధారించలేమనేది ఓ సీనియర్ అధికారి అభిప్రాయం కానీ సంచలనం రేకెత్తించిన ఘటనల్లో నిందితుల్ని పరిశీలించినప్పుడు వాళ్ల వెనుక ఏదో ఒక ధైర్యం కనిపిస్తోంది రాజకీయ పార్టీనో లేదంటే పైరవీలు చేసే వ్యక్తిలో ఎవరో ఒకరు అండగా నిలిస్తే తప్ప నిలదొక్కునే పరిస్థితి ఉండదు వాస్తవానికి సిటీలో రెండు మూడు ప్రధాన గ్రూపులున్నాయి పోలీసులు ఉక్కుపాదం మోపిన ప్రతిసారి తగ్గినట్లే తగ్గి మళ్లీ అలజడి సృష్టిస్తున్నారు నిజానికి విశాఖలో రౌడీషీటర్లకు రాజకీయాలను ప్రభావితం చేసేంత సీన్ లేదు కారణం వారి కదలికలపై ఇంటెలిజెన్స్ డేగ కళ్ళు పోలీసుల నిరంతర నిఘా ఉండటమే రోజువారీ కదలికలు స్టేషన్లలో నమోదవుతూ ఉంటాయి పోలీస్ పోలీసుకార్ల్లో నమోదైన రౌడీలు తప్పు చేస్తే ఇచ్చే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది రౌడీయిజం రాజకీయాలది అంతర్గత సంబంధం రౌడీలు దాదాపుగా లోకల్ వాళ్లే వాళ్లకు స్థానికంగానే కుటుంబాలు బంధుత్వాలు ఉంటాయి మరోవైపు కులబలం కూడా ఉండనే ఉంటుంది అందుకే రాజకీయ నాయకులు సహజంగా ఎవరినీ దూరం చేసుకోలేరు ఉందని వచ్చిన వాళ్లు రౌడీషీటర్లు కనుక సహకరించలేమని చెప్పే పరిస్థితి నాయకులకు ఉండదు అలాగని పోలీస్ అధికారుల్ని ప్రభావితం చేసే షీటర్లకు సహకరించే ధైర్యం కూడా చేరు అలా చేస్తే ఖాకీల ఫోకస్ నాయకుడిపై పడుతుంది విశాఖలో పొలిటికల్ షీటర్ల దందా అంతా భూముల చుట్టూనే ఉంటోంది భూకబ్జాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు అంగబలం అర్ధబలానికి రాజకీయ అండదండలు తోడు కావడంతో గ్రాబింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి చెరువు రోడ్డు అనే తేడా లేకుండా గవర్నమెంట్ జాగా కనిపిస్తే చాలు మింగేస్తున్నారు ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళుతున్న రెవెన్యూ సిబ్బందికి ముష్టిఘాతాలు హెచ్చరికలు బహుమానంగా లభిస్తున్నాయి అధికార పార్టీలో వార్డు అధ్యక్షుడిగా పనిచేస్తున్న దొడ్డికిరణ్ భూ ఆక్రమణల పర్వం ఇటీవల రాజకీయంగా సంచలనమైంది పెందుర్తి పరిధిలోని చెరువును మింగేసి లేఅవుట్లో కలిపేసుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు రెవెన్యూ సిబ్బంది దీంతో దొడ్డి కిరణ్ ముఠా విరుచుకుపడింది డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడమే కాకుండా ఆక్రమణాల తొలగింపుకు తీసుకువచ్చిన జేసీబీని కాల్చేస్తామని హెచ్చరించింది రెవెన్యూ సిబ్బందిపై దాడికి తెగబడ్డ కిరణ్ అతడి అనుచరుల వ్యవహారం కలెక్టర్ సీరియస్గా తీసుకున్నారు నార్త్ ఇండియాలో దాక్కున్న దొడ్డి కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు విశాఖలో ఇప్పుడు భూమి బంగారం ఏ ఏరియాకు వెళ్ళినా గజం ఇరవై వేలకు తక్కువ లేదు దీంతో కబ్జారాయుళ్ల కళ్ళు చెరువులపై పడ్డాయి పెంద్రుత్ నియోజకవర్గంలో అయితే ఈ దందాలకు అడ్డూ అదుపు లేదు సిటీలో పెద్దగా లేవు దాంతో ఇప్పుడు అందరి దృష్టి భీమిలి పెందుతులపైనే పడింది సిటీని ఆనుకుని ఉండడంతో కబ్జారాయుళ్లు అటువైపు మళ్లారు కొండలు గుట్టలు చెరువులు వాగులు ఆఖరికి రోడ్లను కూడా వదలడం లేదు ప్రభుత్వ ఆస్తి కనిపిస్తే చాలు కబ్జా చేసేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సర్కారు ఆస్తుల్ని కొట్టేసి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ముఠాలు చాలానే ఉన్నాయి